వెల్కమ్ టు టీవీ 3 న్యూస్ బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్. మంత్రాలయంలో వైసీపీ గెలుపు ఖాయమని మాజీ జెడ్పీటీసీ మంగమ్మ, 20 లక్షల రూపాయల బెట్టింగ్. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. వైభవంగా హనుమాన్ జయంతి. మణిగూడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ జన్మదినం సందర్భంగా అన్నదాశ్రమంలో పండ్లు బిస్కెట్ల పంపిణీ కార్యక్రమం. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఫర్టిలైజర్ షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా కుడిమ్యాల మండల కేంద్రంలో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం రోజు తమ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు. స్థానిక రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ నక్కరాజమణి జెండా ఆవిష్కరణ చేసి ఉత్సవాన్ని ప్రారంభించారు. తదుపరి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి మేనేని స్వర్ణలత, వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఏవో జ్యోతి, వెలుగు కార్యాలయంలో ఏపీఎం రాజేశం జెండా ఎగురవేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల వంద రాష్ట్రీయ సల్యూట్, సలామీ, చెస్. జనగణ మన అధినాయక జయ హే భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల వంద. విద్యార్థి దశల్లోనే చిన్నారులకు క్రమశిక్షణ అల్వారిస్తే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని కర్నూలుకు చెందిన ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. కర్నూలులోని మున్సిపల్ హైస్కూల్ మైదానంలో సిలంబం వేసవి శిక్షణ తరగతులు ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను అభినందిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు మంచి అలవాట్లు నేర్చుకుంటే దేశానికి ఉత్తమ పౌరులుగా ఏర్పడే అవకాశం ఉంటుందని తెలిపారు. క్రీడల వల్ల చదువుల్లో రాణించడంతో పాటు ఆరోగ్యంగా ఉంటుందని శంకర్ శర్మ తెలిపారు. అట్లే ఉండండి, చూడ మా అందరు ఇట్లా చూడండి, మా అడ్డం పెట్టుకోదండి. అమ్మా ఇట్లా చూడ, మా పాప బేబీ ఇట్లా చూడు, చూడు రెడీ, అట్లే ఉండండి, అట్లే ఉండండి, రెడీ. ఇంకో వేరే పిల్ల ఇంకోటి బాబు ఇద్దరికి ఇవ్వండి సార్, ఇద్దరికి సార్ ఒకసారి ఇట్లా పట్టుకోండి.
ఇట్లా కనపడతా పట్టుకుంటాను బాబు. ఇటు వాటర్ చేయాలా పిల్లోడికి? సార్ ఒక నిమిషం సార్, సార్ ఒక నిమిషం. ఓకే సార్, సార్ ఓకే. రెడీ సార్. బాబు యాపిల్ కాస్ట్లే సార్ ఎప్పటికి. టేస్ట్ బాగుంటుంది సార్. మున్సిపల్ హై స్కూల్ ఆవరణలో శిక్షకుడు రాఘవేంద్ర గారి ఆధ్వర్యంలో సిలంబం సమ్మర్ కోచింగ్ క్యాంపు ముగించే కార్యక్రమానికి నన్ను చీఫ్ గెస్ట్గా పిలవడము ఈ చిన్నపిల్లలతో కొంతకాలం గడపడం అనేది నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ముఖ్యంగా చిన్నపిల్లలను స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయడం ద్వారా క్రమశిక్షణ వాళ్లలో ఇన్కల్కేట్ చేయగలము అనే ఉద్దేశంతోనే ఈ స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకోటి ఏమంటే ఈ డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఇస్ డిసైడెడ్ ఇన్ ద క్లాస్ రూమ్ అన్నారు. అంటే ఒక దేశ భవిష్యత్తు అనేది ఒక క్లాస్ రూమ్లో ఉంటుంది అని. మనం ఇన్వెస్ట్ చేస్తామంటారు, ఏ పొలాల్లోనో డబ్బులోనో దేంట్లోనో ఏదో తెచ్చి ఇన్వెస్ట్ చేయడం కాదు. ఈ దేశం బాగుపడాలంటే ఫ్యూచర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఎవరంటే ఈ చిల్డ్రన్, వీళ్ళే ఇన్వెస్ట్మెంట్, వీళ్ళే క్యాపిటల్. వీళ్ళని బాగా చూసి క్రమశిక్షణతోగానే మనం తీర్చిదిద్దగలిగినామంటే వీళ్ళు యూస్ఫుల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అవుతారు. సో ఈ స్పోర్ట్స్ వలన వాళ్ళలో క్రమశిక్షణ వస్తుంది, వాళ్ళ దేహ దారుణ్యం ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళ మానసిక పరిస్థితి కూడా ఇంప్రూవ్ అవుతుంది. అందులో ఏ మార్షల్ ఆర్ట్స్లో కూడా ఏ కార్యక్రమాల్లో కూడా ఈ యోగా, ఈ మెడిటేషను, ఈ స్టిల్నెస్, సైలెన్స్ ఇలాంటివన్నీ కూడా మిళితమై ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఓవరాల్గా హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే టోటల్ డెవలప్మెంట్ అనేది ఒక మనిషిలో ఒక వ్యక్తిలో కలగాలంటే చిన్నతనంలోనే అది కలగాల. ఎందుకంటే మొక్కై ఉండనిది మానే ఉండు అని చాలా టఫ్ అయిపోతుంది తర్వాత. ఇంకోటి ఏమంటే ఈ చిల్డ్రన్ కానీ ఈ రకంగా క్రమశిక్షణకు అలవాటు పడినారంటే వాళ్ళు ఆల్రౌండ్ డెవలప్మెంట్తో ఏ భవిష్యత్తులో దేశానికి ఉపయోగపడతారు, వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఉపయోగపడతారు. కాబట్టి అవన్నీ మన దృష్టిలో ఉంచుకొని ఈ స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది. మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయాల్లో హనుమాన్ జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం కంబాలపల్లిలో పురవీధిలో హనుమాన్ శోభయాత్ర, కోలాటాల భజన కీర్తనలతో ఘనంగా నిర్వహించారు. విధి విధాన మంగళ హారతులతో రథానికి స్వాగతం పలికారు.
రాజభవన్ సీఎం చింతల శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అంగరంగ వైభవంగా అట్టహాసంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆచీవన్ సీఎం మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో మలి విడత తెలంగాణ ఉద్యమంలో సింగరేణి ఉద్యోగులు 30 రోజులు సమ్మె చేసి పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించింది సింగరేణి ఉద్యోగులు అని గర్వంగా ఉంది అని ఆచీవన్ సీఎం తెలిపారు. అనిల్ భూషణ్ గారు శ్రీ కోల మల్లేశం గారు జనరల్ సెక్రటరీ సీఎం శ్రీ క్రాంతి అదేవిధంగా సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఒకసారి వచ్చేసి అమరవీరుల చిత్రపటాల దగ్గర పూలు వేసి నివాళులర్పించాలని కోరుతున్నాం. సైదుల్ గారు ఏజెంట్ జీడికే వన్ గ్రూప్ శ్రీ కె చంద్రశేఖర్ గారు పూలు జీడికే సీఎం అదేవిధంగా ఎస్సీ సివిల్ వరప్రసాద్ గారు పబ్లిక్ టీవీ ZB9 న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం. నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను జరుపుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా మలివిడ తెలంగాణ ప్రోగ్రాంలో సింగరేణి ఉద్యోగస్తులు 37 రోజుల సకల జనుల సమ్మె చేయడంతో కేంద్ర ప్రభుత్వంలో కదలికలు వచ్చాయి. ఎప్పుడైతే దక్షిణ భారతదేశం చీకటిమయమయ్యే అవకాశం ఉందో ఆ సమయంలో సోనియమ్మ గారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతిపాదించారు. ఈ సందర్భంగా పెద్దలందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు మరియు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గత 10 సంవత్సరాల్లో ముఖ్యంగా తెలంగాణ చాలా విప్లవ అభివృద్ధి పదాలు నడిచింది. సుమారు 10 మైన్స్ 9 అండర్గ్రౌండ్ 1 ఓపెన్ కాస్ట్ మైన్ చాలు చేసుకున్నాం. సంస్థ కూడా గత ఆర్థిక సంవత్సరం ప్రతి సంవత్సరం ఇంతింతైతుడంతో పెరుగుతూ గత ఆర్థిక సంవత్సరం సంస్థ నిర్దేశించిన 70 మిలియన్ టన్ల ఉత్పత్తి సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరం 70 మిలియన్ టన్లు 72 తీసుకోవడానికి మనం ప్రణాళికలు చేసుకున్నాం. అట్లాగే 2029-30 సంవత్సరానికి 100 మిలియన్ టన్లు సాధించే దిశలో సంస్థ అన్ని రకాల ప్రణాళికలతో ముందుకెళ్తున్నది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు అన్ని గనులలో పతాకావిష్కరణ జరిగింది. అట్లాగే జీఎంఆఫీసావరణలో కూడా పతాకావిష్కరణ మరియు తెలంగాణని ఇప్పుడు మనం పూర్తి చేసుకుంటా ఉన్నాం. అట్లాగే సాయంత్రం చాలా చక్కటి 300 మంది కళాకారులతో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ కార్యక్రమంలో అందరూ పూర్వ ప్రముఖులు పెద్దలు పిల్లలు అందరూ పాల్గొని ఈ సంస్కృత కార్యక్రమం దిగ్విజయం చేయాలని ఈరోజు సాయంత్రాన్ని చాలా ఆనందమయంగా పిల్లలతో గడపాలని ఆకాంక్షిస్తూ అందరికీ రామగుండం ప్రజాప్రతినిధులు ముఖ్యంగా గౌరవనీయులు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారు అట్లాగే ఇతర కార్పొరేటర్లు సింగరేణి అధికారులు ఉద్యోగస్తులు యూనియన్ ప్రతినిధులు అందరికీ నా తరఫున మరి సంస్థ తరఫున మరియు గౌరవనీయులు శ్రీ ఎన్ బలరాం గారు సిఎన్ఎండి గారు శ్రీ ఎన్వికే శ్రీనివాస్ గారు డైరెక్టర్ ఓపీ గారు శ్రీ జీవి రెడ్డి గారు డైరెక్టర్ పీపీ గారు అట్లాగే సత్యనారాయణ గారు డైరెక్టర్ ఈఎన్ఎం గారి తరఫున కూడా నా తరఫున మరియు పెద్దల తరఫున అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై సింగరేణి, జై తెలంగాణ. థ్యాంక్ యూ.
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిచి సీఎం అవుతారని మంత్రాలయం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి వై బాలనాగిరెడ్డి గెలుపు ఖాయమని కోసిగి మండలం మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు మంగమ్మ 20 లక్షల రూపాయల బెట్టింగ్ పెట్టి దమ్ము ధైర్యం ఉంటే ఎవరైనా సరే కోసిగి ఎల్లమ్మగూడి దగ్గరకు రావాలని సవాల్ విసిరగా అందుకు స్పందించిన మంత్రాలయం మండలం తిమ్మపురం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త చిన్నన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అత్యధిక మెజార్టీతో గెలిచి సీఎం అవుతారని అలాగే మంత్రాలయ ఉమ్మడి టీడీపీ అభ్యర్థి మాధవరం ఎన్ రాఘవేంద్రరెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపు తథ్యమని మంగమ్మ సవాళ్లకు ప్రతి సవాల్గా 50 లక్షల రూపాయలు విలువ చేసే 2 ఎకరాల పొలాన్ని బెట్టింగ్ పెడతాను అని మంగమ్మకు దమ్ము ధైర్యం ఉంటే నర్సప్ప గుడి దగ్గరకు రావాలని పిలుపునిచ్చారు. అది కాస్త వైరల్ కావడంతో మంత్రాలయం పోలీసులు చిన్నోడిని అదుపులోకి తీసుకున్నారు. రేపు 1వ తారీఖుకి మన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అతనేమి, మరి పైన సీఎం అతనేమి, మెజార్టీతన పైన సీఎం గెలుస్తాడా, ఇక్కడ బాలనాగిరెడ్డి గెలుస్తాడా, ఎవరికన్నా దమ్ము ధైర్యం ఉంటే రేపు 10 గంటలకి 1వ తారీఖుకి ఎల్లమ్మగుడితేకి 20 లక్షలు తీసుకొని 10 గంటలకల్లా వస్తే నేను రెడీ ఉంటానని కానీ మీకు అందరికీ చెప్తాను. మెజార్టీ మీద మంత్రాలయం ఎమ్మెల్యే అయ్యి మరి మంత్రి అవుతాడు కానీ మీకు అందరికీ చెప్తాను. మంత్రి అయ్యి పైన ముఖ్యమంత్రి అప్పటికిన్న మరి ఈ పాకు ఈసారి మెజార్టీ మీద సీఎం అవుతాడని కానీ మీకు అందరికీ చెప్తాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు 10 గంటలకి ఎల్లమ్మగుడితేకి 20 లక్షలు తీసుకొని రావాలని వీటిని అందరిని కోరుతాను. మరి మన ఎలక్షన్లైనా ఒకళ్ళు సర్వ చూసి పందెం కడతారనుకుంటే సర్వ మేమేం చూడలేదు. సర్వ ఇంకా ఎడిచేది 4-5 రోజులు ఉండదు కాబట్టి ముందరే చెప్తాను మీకు. మీరు ఎవరన్నా మీకు ధైర్యం ఉంటే రేపు ఎల్లమ్మగుడితేకి వచ్చి డబ్బులు తీసుకొని రెడీలే ఉండాలి 10 గంటలకని మీకు అందరికి చెప్పి వీటిని అందరిని కోరుతున్నాను. మంగమ్మ నా పేరు మంత్రి చిన్నన్న ఒకరూరు 2 ఎకరాలు పొలం పెడతాను, బోరు వేసేనే ఏమనేసుకున్నా చేను 50 లక్షలు పోతుంది 2 ఎకరాల పొలం నాది. నాగవేంద్రెడ్డి గెలిచేది ఖాయమే, ఎమ్మెల్యే అవుతాడు చంద్రబాబు, సీఎం అవుతాడు చంద్రబాబు, మెజార్టీతో గెలుస్తాడు ఖాయమే. ఉండేది 10 గంటలకి నువ్వు నర్సప్ప గుడి దగ్గరికి రావాలా మంగమ్మ, నువ్వు 20 లక్షలైనవే మేము 50 లక్షలు పెడుతున్నాము భూమి పోతుడి రా, నువ్వు ధైర్యం ఉంటే నర్సప్ప గుడి దగ్గరికి వస్తావు మంగమ్మ, గెలిచేది మామే చూడి ధైర్యం ఉంటే రావాలా. నా పేరు మంత్రికి చిన్నాను చూడి రావాలా, ఏం చేసి రావాలా మంగమ్మ, నీ వెనక గుండి ధైర్యం ఉంటే రావాలా, నీ వెనక గుండి చూసుకొని వెనక ముందు ఆడు చూసుకొని రావాలా. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఫర్టిలైజర్ షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పట్టణ కేంద్రంలోని పెద్ద బజార్ షాపుల్లోని సోదాలు చేశారు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వం ఆమోదించిన షాపుల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు. స్టాక్ వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవాలని షాపు ఓనర్లను ఆదేశించారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. బయట రోహిణి కార్యక్రమ ఎండలు సిరా కార్యక్రమం వాతావరణం వాళ్ళ కావాలి ఎక్స్పైరీ
ఎక్స్పైర్ అయితే ఫీడ్ ఏం చేస్తారు? ఎక్స్పైరీ కాదు సార్, ఒక మూడేళ్ల ముందే కంపెనీకి వాళ్ళకు. ఇది ఏ కంపెనీ? తమిళనాడు లేదా? తమిళనాడు కంపెనీ లేదా? లేదు. అది ఏంటి కంపెనీ? తమిళనాడు ఏం చేస్తారు? రాశి కంపెనీ. ఇది హైదరాబాద్, ఇది డిమాండ్ అంటే వాస్తవం కాటనే తక్కువ అవుతుంది సార్. దానివల్ల మాకు 50 రూపాయలు వచ్చేది రావు కదా. అదే నేను అంటే మామూలుగా ఫార్మర్ అయితే ఇస్తాం సార్. పక్క ఫార్మర్ అయితే డూరు కాదు సార్, అది రెడ్ గోల్డ్ అని గడ్డితో ఉన్నారు సార్. అది గడ్డి గడ్డి గడ్డితో ఉన్నారు అంటే పాటలు సార్, ఎరువులు మన పశువులకు. సో లూజ్ ఏం లేదు? లూజ్ ఏం లేదు సార్. అన్ని మండల్స్లో డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్, మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్తో సహకరి అన్ని సీడ్ స్టాక్స్ మనం వెరిఫై చేస్తున్నాము. వాళ్ళ స్టాక్ రిజిస్టర్, ఓపెన్ సీడ్స్, ఫ్లైట్ సీడ్స్ అమ్ముతున్నారు. ఎందుకంటే మన ఫార్మర్స్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సో వాళ్ళకి కూడా జస్ట్ ఒక మనీ ఏంటి అంటే, మీకు కొన్నప్పుడు 100% బిల్ తీసుకొని లైసెన్స్ స్టాక్ మీరు కొన్నారు, ఎవరైనా తక్కువకి అమ్ముతున్నారు అంటే డెఫినెట్లీ మీరు కొంచెం సందిగించాలి. దానికి మీరు డౌట్ చేయాలి. మన పోలీస్ అడగాలి, మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు వాళ్ళకి అడగాలి. డెఫినెట్లీ ఎక్స్పైరీ కాకుండా సీడ్స్ కొనాలి, ప్యాకెట్ సీడ్స్ కొనాలి. అది పెడితే మీకు మంచి వస్తుంది. ఇంకా 100% బిల్ తీసుకోవాలి. ఈ షాప్ సెల్లర్స్కి కూడా మనం అదే ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. వాళ్ళకి కూడా స్టాక్ ఇది మెయింటైన్ చేస్తున్నారు. మన జిల్లాలో దాదాపు 50,000 ఏకర్స్ ఇది ఇప్పుడు కాటన్ పండిస్తున్నారు. అది కూడా మనం విల్ మేక్ ష్యూర్ దాట్ ఏం షార్టేజ్ ఎక్కడ ఉండదు. నెక్స్ట్ BT3 మన బ్యాండ్ ఉంది కాటన్ సీడ్, అది కూడా ఇక్కడ మన జిల్లాలో రాకూడదు చూసుకుంటాం. వెల్దూరి హనుమాన్ జంక్షన్ 51 అడుగుల అభి ఆంజనేయ స్వామి విగ్రహం వ్యవస్థాపకులు గురుస్వామి శ్రీ రామ్ ఆంజనేయులు ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న శ్రీ వెంకట అనమాచార్య సేవా ట్రస్ట్ శ్రీ రంగధామం పారాయణ బృందం శ్రీ లలితపీఠం కర్నూలు శ్రీ దాసరి రామచంద్రారెడ్డి శ్రీ అవధూత రామరెడ్డి తాతాసేవ సంస్థాన్ కల్లూరు దాసరి శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానం బొమ్మిరెడ్డిపల్లె చొట్కూరు శ్రీ శుంకుల పరమేశ్వరి అమ్మవారి ఉపాసకులు వెల్దూరి పట్టణ భక్తులు శ్రీ అభి ఆంజనేయ స్వామి భక్తులు ఇంకా అనేక ధార్మిక సంస్థలు ఈ విశేష కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.